like this. come on, Veraju, come on. Oh, move my cap out. take this. Namaskaram, andi. Good morning, sir. Very good morning, Miss Murli. Voyage baga jarigindha? Baga jarigindhi, sir. Very good. Chudu, Mr. Murli. East Coast lo export quality roja padutunna vaartho vachindi. Nuvvu varam roju rest iskon bayalderani. Okay, sir. Very good. Thank you, sir. Thank you. Very good boy. మీ ట్రావెలర్స్ లో అబ్బాయికి పనిచ్చి చాలా మంచి పని చేశారు. కుర్రాడు చాలా కష్టపడి పనిచేస్తాడు. అందుకే ఆ అబ్బాయి అంటే నాకు ఎంతో ఇష్టం. చిచి వేధవ బుద్ధి పోనిచ్చావు కదా జగ్గు. ఆ ఫారినర్స్ ఎక్కడ? వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. నా స్మగ్లింగ్ వ్యాపారం అంతా నిన్ను చాగును నమ్మే చేస్తున్నాను. బీ కేర్. థాంక్స్ సార్. ఆ మాత్రం నాకు తెలియదేంటి జగ్గన్న నేను లేకపోతే మీ వ్యాపారం ఎక్కడుండేది ఇంత పెరిగేదా? సరే Today you are going to receive a coach. Thank you very much. Jagu, ivala ratri ki vala trailer 12 gantlaki mana Erramatti Kondalo unna water way daggariki vastundi. Akka nunchi sarakanta jagrataga town ku jerchali. Alage jagana jagrata mana meeda police vallu kannesi uncharu. Aa vastuna. लेकते बोर వచ్చేశావా బాబు? నీకు నూరేళ్ళ ఆయుష్రా. నీ గురించే తలుచుకుంటున్నాను. అమ్మా, నా గురించి నువ్వు ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటావు. కనుక నేను ఎప్పుడు వచ్చినా సరే నాకు నూరేళ్ళ ఆయుష్ గ్యారంటీ. అల్లరి మాటలు మాని హారతి. तिंडी तेप्पल लेकुंडा आ समुद्र मीद तिरिगे नुव्वु चिक्किपोतावु गानी नाकेमट्रा अदेम कादुलेम्मा नेनु वेळ्ळिनप्पटि नुंचि ना मीद बेंगतो दिगुलतो नुव्वे सरिगा भोंचेसुंडु नाके समुद्र प्राजलागा मंचि गाली मंचि भोजनं
సరేలే ఆ భోజనం నువ్వు ఎలా తింటావో నాకు తెలుసులేరా బాబు మురళి అస్తమానం చెప్తున్నానని ఏమీ అనుకోకు ఈ ఉద్యోగం మానేసి నిక్షేపంగా నేల మీద నిలకడగా ఉండే పనేదైనా చూడు బాబు అదేంటమ్మా మంచి జీతంతో లక్షణమైన ఉద్యోగాన్ని వదులుకోమంటున్నావు జీతం డబ్బుల కంటే జీవితం చాలా విలువైందిరా ఈ ముదనష్ట ఉద్యోగం చేస్తూనే మీ నాన్నగారు మనల్ని ఇద్దర్ని వదిలేసి సముద్రంలో కలిసిపోయారు అలాంటి ఉద్యోగమే మళ్ళీ నువ్వు కూడా అమ్మా ప్రమాదానికి నేల నీరు గాలి అంటూ ప్రత్యేకంగా ఉండవమ్మా నుదుట వ్రాసి పెట్టి ఉంటే ఇంట్లో నిడపట్టును కూర్చున్న ప్రమాదం తప్ప నిజమే బాబు కానీ నా పసుపు కుంకాలని ఏ నీళ్ళైతే చెరిపేశాయో ఆ నీటి జోలికి మళ్ళీ నా బిడ్డ వెళుతుంటే కన్న తల్లిగా నా మనసు కలతపడదంటావా ఒకసారి అన్యాయం జరిగింది నీకు మళ్ళీ అన్యాయం చేయడానికి దేవుడు దుర్మార్గుడు కాదమ్మా అదే నిజమేలే బాబు ఆ దేవుడు దయ తలచబట్టే దిక్కు ముక్కు లేని మన మీద ఆ ప్రభాకరం గారు సానుభూతి చూపించారు అవునమ్మా ఆ ప్రభాకరం గారికి నాన్నగారి మీద అభిమానమే కాదు మన కుటుంబం అంటే ఎంతో జాలి ఆదరణ కూడా ఉన్నాయి అలాంటి మనిషి అండగా ఉన్న ఈ ఉద్యోగాన్ని వదులుకోవటం నాకెందుకో ఇష్టం లేదమ్మా సరే బాబు నీ ఇష్టం అమ్మా విజయ ఏమిటన్నా ఆయా భోజనం వడ్డించింది భోంచి దూగన్ రా అమ్మా నాకు ఆకలి కలిగింది నీరెళ్ళి భోంచేయి చూడమ్మా మనసులో ఆవేదన ఉన్నంత కాలం మనిషికి ఆకలి ఉండదు ఆనందం ఉండదు తరచూ నువ్విలా భోజనం మానేస్తూ ఏ ఉత్సాహం సరదా లేకుండా ఉంటే ఎలాగమ్మా నాన్న ఎడారిలో ఉంటూ అక్కడ వసంతం కావాలని ఉత్సాహం కావాలని అనుకుంటే ఎలా నా బ్రతికేనాడు ఎడారైపోయింది విజయ ఒక్క మనిషి పోయినంత మాత్రాన ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరనుకోవడం పొరపాటమ్మా నాన్న ఆ ఒక్క మనిషే నాకు లోకం అనుకున్నప్పుడు అతను పోవడంతో నాకు లోకం అంతా చీకటే కదా నాన్న చూడమ్మ జీవితం దేవుడిచ్చిన వరం దానిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం చిన్న వయసులో నువ్వు ఇలా ఒంటరిగా బ్రతకడం తండ్రిగా నేను చూడలేకపోతున్నానమ్మా కొందరికి కొన్ని తప్పనిసరి నాన్న నాకు ఇలా బ్రతకడం తప్పదు నన్ను చూసుకుని మీరు బాధపడడం తప్పదు తప్పదని అనుకోవడం ఎందుకమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని కలకలలాడుతూ ఉంటే ఆలయంలో ఒక దైవాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఏది ఏమైనా అక్కడ మరో దైవాన్ని ప్రతిష్ఠించడం జరగదు విజయ అలాగే ఆడది మనసు చిక్కుచ్చుకున్న భర్త వెళ్ళిపోయాక తన హృదయంలో మరొకరికి చోటు ఇవ్వలేదు అంకితం కాను లేదు ఎంత చిన్నగా కనిపిస్తుంది కదా Thank you.
गंट गड़ी मेल जीवता मर्चिपी सर మీరు నా భార్య శీలం కాపాడారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఇట్స్ ఆల్ రైట్ సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోడు మనిషిగా నా కనీస దాన్ని వస్తానండి వస్తాను అమ్మా అలా చూస్తున్నావు నువ్వు మళ్ళీ బయలుదేరాలిగా పద పదమ్మ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ప్లీజ్ గెట్ ఇన్ సార్ కమ్ ఆన్ Thank you.
చేసడే ముయ్యా దీని పసదియా వీడి సుకుమార ఓసారి కన్ను వేశాను నా చుట్టూ రంగ బొంగర్రన్న తిరుగుతుంది అబ్బబ్బ దీని తసదియ విజయా రేడియో స్టేషన్ నుండి నీకు లెటర్ వచ్చిందమ్మా. ఏమన్నానా? శ్రోతల నుంచి నీ పాట కోసం ఎన్నో ఉత్తరాలు వస్తున్నాయట. నువ్వెలాగైనా వాళ్ళందరి కొరికే మన్నించి మళ్ళీ పాడమని రాశారు, అంతేనా? అవును, ఒప్పుకో అమ్మా. నీకు కాలక్షేపంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. తీగ తీగిపోయాక మళ్ళీ వీణం రోగదు, ఒత్తి ఆరిపోయాక దీపం వెలగదు, ఈ మూగపోయిన కొంతు మళ్ళీ పాడలేదు నాన్న. నా మాట విని పాడమ్మా. లేదు నాన్న, నా పాట వినవలసిన ఆయనే లేనప్పుడు నేనెవరి కోసం పాడాలి? నేను పాడలేను. వచ్చేసావా బాబు? ఇంకా 15 రోజులు ఎలా గడపాలా అని బాధపడుతున్నాను. అందుకే కదమ్మా వచ్చేసాను. 25 రోజుల్లో చేయాల్సిన పని 10 రోజుల్లో పూర్తి చేసుకుని వచ్చేసాను. నిన్ను చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలనమ్మా? అమ్మా, వ్యాపారంలో బాగా లాభం వచ్చిందని ప్రభాకరం గారికి నెల జీతం బోనస్ ఇచ్చారు, అందుకే నీకు చీరలు తీసుకొచ్చాను. తీసుకోమ్మా. బాబు, మీ నాన్న ఎంత దురదృష్టవంతులు, నీ సంపాదన కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. బాధపడకమ్మా, చనిపోయిన నాన్నగారిని నీలో చూసుకుని తృప్తి పడుతున్న నాకు పాత జ్ఞాపకాలు గుర్తు చేయొద్దమ్మా. నువ్వు స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తా. హలో మిస్టర్ మురేల్, ఎక్కడెందుకు కూర్చునేవు? మనకి వేరే పనులు లేవు. అబ్బాబ్బాబ్బా, నీ భాషతో పిచ్చెక్కి ఇచ్చేస్తున్నావు కదరా. నాకు తెలియగడుగుతాను వీర్రాజు, నీ భాష ఏమిటి? ఏదో ఇంగిలి భాషలాగా అనిపిస్తుంది. ఓ, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మిస్టర్ మురళి. యు సీ, మా మమ్మీ గారు ఇండియన్, మా నాన్నగారు ఆంగ్లో ఇండియన్. మా నాన్నగారి భాష, మా మమ్మీ గారి భాష రెండు మిక్స్ చేసి మన భాష మాట్లాడాము. లీవ్ దట్ పాయింట్. సరే గాని వీర్రాజు, అమాయకమైన ముఖంతో, అందమైన కళ్ళతో,
ముత్తుచ్చే నోటితో బేదరికం ఉట్టిబడే బట్టలేసుకొని ఈ చుట్టుపక్కల ఒక అమ్మాయి తిరుగుతోంది, నువ్వు ఎప్పుడైనా చూసావా? నో నో, నేనెప్పుడు చూడలేదు, చూడబో అన్న చూడకూడదు. ఎందుకంటే నా పళ్ళేమో పళ్ళేమా? వైఫ్ వైఫ్. ఓహో, పెళ్ళామా? ఎస్ ఎస్, ఆ పరాయాడ పిల్లని కన్నెత్తి చూశాను, నా పళ్ళేమో చుక్క తీసుకొట్టాను. అది కాదు వీర్రాజు, నేను చెప్పేది ఆ అమ్మాయి ఎవరో గాని అనుక్షణం దూరం నుంచి నన్నే చూస్తూ ఉంటుంది. మొదట్లో నేను లక్ష్య పెట్టలేదు, కాని నీడలాగా వెంబడిస్తూ నా పనుల్ని గమనిస్తూ చాలా సార్లు కనిపించింది. నో డౌట్, అనుమానము లేదు, అమ్మాయి నిన్ను ప్రేమించారు. నిజంగా ప్రేమిస్తుందంటావా? ఎస్ నో డౌట్, ప్రేమ కాకపోతే పిచ్చాయ్ ఉంటుంది. పిచ్చా? Once upon a time, there was a cow. ఆ డాగ్ గారు నన్ను రోజు లవ్లీగా చూశారు, నేను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద డాగ్ జంప్డ్ అప్ ఆన్ మీ అండ్ కచింగ్. Then I came to know that is Pichu cow. That's why a pichi leka prema untene ala chusaru. Nuvu emaina cheppu, అమ్మాయికి పిచ్చంటే నేను ఒప్పుకోను. ఓ వై అన్న శ్రీ వరే మిస్టర్ మొరేలి, నువ్వే డైరెక్ట్ గా ఆ అమ్మాయి దగ్గరకు పోయావు, నీకు నా మీద ప్రేమే పిచ్చావు అని చెప్పి అడిగేవు. ఓకే, కరెక్ట్. ఈసారి అమ్మాయి కనిపించినప్పుడు తప్పకుండా అడిగేస్తాను. అది సరే, నా వంకెందుకు అలా చూస్తున్నావు? మగవాడివి కనుక. నీ చూపుల్లాగే నీ మాటలు కూడా చిత్రంగానే ఉన్నాయే, నీ పేరేమిటి? శాంతి. అనుక్షణం నన్ను వెంబడిస్తూ నన్ను గమనిస్తుండటంలో నీ ఉద్దేశం? నాకు నాకు మీరంటే ఇష్టం. తీరం ప్రేమించినా ప్రేమించకపోయినా కెరటాలు వచ్చి పడుతూనే ఉంటాయి. అలాగే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. కానీ కెరటానికి తీరం తప్ప వేరే గత్యంతరం లేదు. మరి నువ్వు నేనంటే ఇష్టపడటానికి కారణం ఏమిటో? నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నది మీలాంటి వారి కోసమే. అలాగా? నా మీద మీకేమిటి అభిప్రాయం? అనుక్షణం అందమైన కళ్ళతో నన్ను చూసే నువ్వు జీవితాంతం నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలవనుకుంటున్నాను. అంటే? మొదటిసారిగా నేను చూసినప్పుడే నిన్ను ప్రేమించాను. శాంతి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగానా? నీ మీదొట్టు. కానీ ఒక్క విషయం, నేను ఆస్తి ఐశ్వర్యం లేని పేదింటి పిల్లని. ఆ విషయం నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా? అది కాదు, ఏమీ లేని నన్ను పెళ్లి చేసుకుని. శాంతి, ఏమీ లేకపోతేనే మంచి మనసుంది, ఆ మనసు నిండా నా మీద ప్రేమ ఉంది. అంతకంటే నాకింకేం కావాలి? నేను కోరుకునేది లక్షల ఆస్తి కాదు, లక్షణమైన పిల్లని. రేపు మీ ఇంటికి వచ్చి మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతాను. అలాగే, రేపు సాయంకాలం హోటల్ సన్నన్సీ దగ్గరకు రండి. అక్కడికెందుకు? అక్కడ మా నాన్న వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అలాగే వస్తాను. ఈ సంగతి విన్నారా? మీ కొంప మునిగిందండి. ఏమిటి? ఇంకేమిటి, ట్రాలర్స్ లో పనిచేసి ఆ మురళిను మీ ఏకైక పుత్రిక ప్రేమించుకున్నారట, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. Thank you.
वेलकम मिस्टर मुरली। శాంతి నువ్వా? ఏంటి వేషం? అసలు ఎవరు నువ్వు? మురళి, నేను ఎవరో చెప్పిన తర్వాత నాకు నువ్వు దూరం కానని ప్రామిస్ చేయి. అలాగే చెప్పు. నేను ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్ ప్రభాకరం గారి ఏకైక కూతుర్ని. వాట్? నువ్వు ప్రభాకరం గారి అమ్మాయివా? అవును మురళి, నన్ను చిన్నప్పుడే ఊటీ కాన్వెంట్లో వేశారు. అక్కడ నేను చదివి పెద్దదానయ్యాను. హాలిడేస్ కింటికొచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని. ఎందుకో మిమ్మల్ని చూసిన నాటి నుండి మీ దాన్ని కావాలని ఆశ ఉండేది. అందుకే మిమ్మల్ని వెంటాడి మీ మనసును ఆకర్షించాను. ఎంత పనిచేసావు శాంతి. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న నాకు నిన్నిచ్చి పెళ్లి చేస్తారా? నీ ఆస్తి కాజేయటం కోసమే నిన్ను ప్రేమించాను అపోహపడరు. రేపో మాపో నన్ను పిలిపించి. మురళి, నాకు సందేహం వచ్చింది, నిన్ను అడగాలని పిలిపించాను. అడగండి సార్. కాలవలో చేపలు పట్టే సాధారణమైన గాలంతో సముద్రంలో తిమింగలాన్ని పట్టొచ్చా? ఇంపాసిబుల్, కుదరదు సార్. అలా పట్టాలని ప్రయత్నించడం దురాశ అవుతుందేమో. అవును సార్. అదేవిధంగా ఒక మామూలు జీవితం గడిపే మనిషి లక్షాధికారి కూతురు కోసం ప్రయత్నించడం దురాశ అనిపించుకుంటుందేమో. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? నీ గురించే. నా దగ్గర పనిచేస్తూ నా కూతుర్ని ప్రేమించడం తప్పు కదూ సార్. మనసు లేని కర్రగాలానికి మనసున్న మనిషికి పోలిక తీసుకొచ్చి మీరు చాలా పొరపాటు చేశారు. నేను శాంతిని ప్రేమించింది ఒక పేద పిల్లగా చూసినప్పుడే. అంతేగాని మీ కూతురని తెలుసుకుని మాత్రం కాదు. పోనీ, నా కూతురని తెలిసిన తర్వాత ప్రేమించడం మానేయొచ్చుగా? మనసు అనేది, ప్రేమ అనేది మన చేతిలో ఉన్న మిషన్ కావు. కావాలనుకున్నప్పుడు సూచిని కాపు చేయడానికి. అంటే శాంతిని ప్రేమించడం మానలేనంట? నా ప్రాణం పోయినా సరే శాంతిని ప్రేమించడం మానలేను. వెరీ గుడ్. తనని ఇంతగా ప్రేమించిన నీకు వెంటనే ఆమెనిచ్చి పెళ్లి చేయొచ్చు. కానీ నేను అభిమానించే నీకు చూస్తూ చూస్తూ అన్యాయం చెయ్యలేను. అంటే? శాంతిని చేసుకుంటే నీ బతుకు నాశనం అవుతుంది. కారణం శాంతి పిచ్చి. ఏమిటి ఏమిటి మీరు అనేది? అవును మురళి, చాలా కాలంగా శాంతికి మతిస్థిరం లేదు. డాక్టర్, మీరే చెప్పండి. ఎస్ మురళి, ఆమె మతిస్థిరం లేని అమ్మాయి. చెప్పే మాట చేసే చేత దేనికి సంబంధం లేదు. అర్థమైందా మురళి? దాని మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్న నాకు అది పిచ్చిడి కావడంతో గుండె బద్దలైంది. ఈ విషయం లోకానికి తెలియకూడదని ఎవ్వరికీ చెప్పకుండా నాలో నేనే కుమిలిపోతున్నాను. వైద్యం కూడా రహస్యంగానే చేయిస్తున్నాను. ఈ ప్రేమ వల్ల దాని పిచ్చి ఎక్కువవుతుందేమోనని కన్న తండ్రిగా ఎంతో బాధపడుతున్నాను. అందుకే నేను అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను, ఇంకెప్పుడు నా కూతురు మొహం చూడొద్దు. ప్లీజ్, ఈ దరిదాపుల్లో కూడా రావద్దు. వెళ్ళు బాబు, వెళ్ళు. చేసుకుంటే నీ బతుకు నాశనం వస్తుంది. కారణం శాంతి పిచ్చిది. ఏమిటి ఏమిటి మీరు అనేది? అవును మురళి, చాలా కాలంగా శాంతికి మతిస్థిరం లేదు. డాక్టర్, మీరే చెప్పండి. ఎస్ మురళి, ఆమె మతిస్థిరం లేదమ్మా. చెప్పే మాట చేసే చేత దేనికి సంబంధం లేదు. అర్థమైందా మురళి? దాని మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్న నాకు అది పిచ్చిది కావడంతో గుండె బద్దలైంది. నాకు రాత్రి పగలు ఆలోచన లేకుండా చేశాయి. ఆ నిజానిజాలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఏమిటి మురళి, నీతో ఏమని చెప్పాడు? నువ్వు మతిస్థిరం లేనిదానివని, నీకు వైద్యం చేయిస్తున్నారని, నా కారణంగా ఆ పిచ్చి మరింత ఎక్కువ అవుతుందని, నన్ను నీ ఛాయలకు కూడా రావద్దని. చాలు మురళి, చాలు.
తననుకున్నది నెరవేరటం కోసం కన్న కూతుని కూడా పిచ్చదాని చేసాడన్నమాట శాంతి ఇప్పుడు నన్ను ఏం చేయాలంట నువ్వేం చేయక్కర్లే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ప్రభాకరం గారు మీరు మనిషేనా కన్న కూతురికి పిచ్చి అని చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి నీ పిచ్చిలో పట్టడానికి దానికి మనసు వచ్చినట్టే అయితే మా ప్రేమను విడదీయాలని అనుకుంటున్నారా కాకపోతే నీలాంటి పాప నల్లుని చేసుకుంటా అనుకున్నావా కాస్త నీ మీద అభిమానం ఉండబట్టే నిన్ను దూరం చేయాలని కట్టుకతల్లి చెప్పాను విని బుద్ధిగా దూరంగా ఉంటే బాగుండేది అతి సాహసంగా అర్ధరాత్రి వేళ ఇంట్లో దొరబడ్డావు ఇక మాటలతో లాభం లేదు చాగు मरें पर्वे तलक दबल तगी ना रोज तक को ना वस्ते मंदल ओके बिग मदर वरी काई अर्जेंट कम इलागैना ब्रतकनी नी तंड्री कोपानिकि वाडु तगलडिपोयेटट्टु चेयकु वाडिकेदैना अयिते ना कंटि दीपं आरिपोतुंदि ना ब्रतके शून्यं अवुतुंदि दयचेसि वेळ्ळु वेळ्ळम्मा वेळ्ळु अलानकंडे वीडु तप्प लोकंलो नाकेव्वरू लेरम्मा वीडिनि नाकु दक्कनि नी तंड्री उद्योगं वलन ना भर्तनु पोगोट्टुकुन्नारु ఇప్పుడు నీ ప్రేమ వలన నా కొడుకుని పోగొట్టుకుంటే నేను బ్రతకలేను తల్లి బ్రతకలేను ఏమండి మురళి నీ పరిస్థితిలో వదిలే నేను వెళ్ళలేనండి వెళ్ళలేను లే తల్లి లే అది నీ తండ్రితో చెప్పి ఒప్పించుకొని కనిపించు అంతవరకు మా వాడి జోలికి రావద్దు తల్లి వెళ్ళు నీకు దండం పెడతాను పోమ్మా शांति 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 पिछले का ना शांति पिछले का बाबू बाबू वदरा आ शांति वलने నీకు నాకు ఏంటికి అశాంతి మర్చిపో బాబు అలాంటి గొప్పింటి బిడ్డ మనకు తగుదరా అను ఊరు కోవిక మదర్ అంత వాడికి ఐ టెల్ నో పై హార్లిక్స్ పట్కరా ఓ బాబు ఆ పావ్ వెరాజు ఆవ్ నేను సరి శాంతిని చూడాలి ఓకే అయితే వెంటనే వెళ్ళి తీసుకురా अर्जेंटुमारोकेट
పళ్ళెమ్మ గారు పళ్ళెం ఏమిటండి పళ్ళెం ఓ సారీ బర్రె గారు బర్రె గేదన్నారు కదా ఇంకా నయం భార్య అని పిలవాలండి ఓహో మై డియర్ బర్రె గారు మనం ఇప్పుడు టెలిఫోన్ చేస్తున్నాము అవతల మగ వాయిస్ వినిపిస్తేను మీరు మాట్లాడారు నేను శాంతి ఫ్రెండ్ అని చెప్పారు ఆడ వాయిస్ వినిపిస్తేను ఆ ఫోన్ నాకు ఇచ్చారు ఓకే కానివ్వండి తొందరగా కానివ్వండి ఓకే ఇప్పుడు మనం చిటికి పెట్టాము हेलो हेलो प्रभाकर राव हियर मग्गुंत अंडी मग्गुंत नुवे स्पीकिंग नुवे स्पीकिंग हेलो कैन आई स्पीक टू मिस शांति मीरेवरु नेनु शांति स्नेहितरालंडी ना पेरु लिल्ली जस्ट अ मिनट हेलो शांति फोन फॉर यू हेलो यावरो आड़गुंतु आड़गुंतु हेलो 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 आड़गुंतु गारु ओह सॉरी शांति गारु नेनु वीरराजुनु मात्लाडेनु सुबा एंटी एमी लेदु मीकु मिस्टर मुरली अंटे एंत लव्वेव नाकु कूडा अंत लव्वेव लेदु इष्टमु इष्टमु नेनु ई रात्रिकी स्कूटर्लो वच्चेनु मी इंटि पक्कने उंटेनु मीरु वच्चेरु नेनु तीसुकुपोयेनु मुरलीकि इच्चेनु अंडर्स्टैंडिंग अलागे हैप्पी अय्यो నిర్మలమ్మ నీ భర్త మీద ఉన్న గౌరవంతో నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో నీ ఇంటికి వచ్చి నేనే అడుగుతున్నాను నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నా కూతుర్ని ఎక్కడ దాచాడో మర్యాదగా చెప్పు బాబుగారు వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పమంటారు నా గుండెల్లో చిచ్చు పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు చెప్పినంత వరకు చెప్పి చూశాను తర్వాత నీ ఇష్టం నిర్మలకు నేను చూడడానికి ఇట్టాగే ఉంటాను మాకు మహా చెడ్డ కోపం प्रत्यक्ष दैवम मैट्री सिनेमा चूसी वच्चारु मन की पूजल चेसारु नोशारु तलुपु एंदुकु मूशारु चेप्पंडि పిస్టల్ ना हेड सेपरेट चेसेरो चप्पेनो चप्पेनो
మురళి ఏం పైలే లాకెట్ దీన్ని బట్టి చూస్తే ఎవరో ఇంతకు ముందే ఇక్కడికి వచ్చినట్టున్నారు మురళి లాకెట్ చాలా బాగుంది కొంచెం నిధి ఎక్కడ దాచావో ఇప్పటికైనా చెబుతావా లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు చెప్పను చెప్పిన వెంటనే నువ్వు ఆ నిధి దోచుకుని నా ప్రాణాలు తీస్తావని నాకు తెలుసు ఆ రహస్యం చెప్పనంత కాలం నువ్వు నన్ను చంపలేవు నీ పాయింట్ కరెక్టే నువ్వు చెప్పకపోతే నిన్ను చంపను నీకు కావాల్సిన మరో మనిషిని నీ కళ్ళెదుటే హింసించి మరీ చంపుతాను ఎవరా మనిషి నీ ఒక్కగానొక్క ముద్దుల కొడుకు మురళి ఏంటి నా కొడుకు మురళిని బంధించి తీసుకొచ్చావా నీచుడా నీచుణ్ణి కాదు జీనియస్ ని నిధి రహస్యాన్ని నీతో చెప్పించడానికి సరైన సాల్తీనే తీసుకొచ్చాను కదా ధర్మారావు మరో వారం రోజుల్లోగా నేను తిరిగి వచ్చేసరికి ఆ నిధి రహస్యాన్ని చెప్పడానికి నువ్వు సిద్ధమవ్వాలి లేకపోతే నీ కన్న కొడుకు నీ కళ్ళెదుట ముక్కలు ముక్కలుగా నరికేస్తా ప్రభాకర్ జగ్గు జాగ్రత్తగా కాపలాకై అలాగే బాస్ మూడు సంవత్సరాలుగా చెప్పని రహస్యాన్ని వాడే వారం రోజుల్లో చెబుతాడు ఒరే ముసలోడా నిజం చెప్పేసే లేకపోతే నీ మురళి అన్యాయంగా చచ్చిపోతాడు వస్తాడు బాబు ఆ దుర్మార్గుడు అభంశుభం తెలియని నిన్ను కూడా బంధించాడా బాబు నిజంగా ఈ రోజు ఎంత దుర్దినం బాబు కాదు నాన్న ఈ రోజు చాలా సుదినం ఇక మాకు లేరు అనుకున్న మిమ్మల్ని మళ్ళీ చూడగలిగాను
నాన్నా నువ్వెన్ని చెప్పినా సరే నేను మురళిని తప్ప మరెవర్ని పెళ్లి చేసుకోను నోర్మయ్య నాకింద పని చేసేవాడు నా కల్లుడు కావడం నో చూడమ్మా నా ఆస్తి ఐశ్వర్యం సర్వస్వం నీకోసమే నువ్వు కోటీశ్వరుడి కొడలు కావాలి అది నా ఆశ అనుకున్నది సాధించడంలో నీ తండ్రి ఎప్పుడు కనకంజవేయలేదు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే శ్యామ్ అమ్మాయి రూమ్ చుట్టూ కాపలా ఉంచు ఏమిటి నిన్ను బంధించారు ఆహో మీ నాన్నగారు ఎంత దుర్మార్గుడు నేను ఇప్పుడే మారు వేషంలో వచ్చాను నిన్ను విడిపించాను ఏమిటి అర్ధరాత్రి ఇప్పుడు అమ్మాయి గారి రూమ్ లో పెడుతున్నావు మనమేమి చేస్తాము కష్టజీవులము చిన్నమ్మగారు డిన్నర్ లో సూప్ తాగనన్నారు బెడ్రూమ్ లోనే తాగుతున్నారు వెళ్ళైతే అరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి పెద్దయ్య గారు నిన్న అర్జెంట్ గా కిందకి వచ్చేయమన్నారు అలాగా థ్యాంక్ యూ మేడం సూప్ అక్కర్లా ఏమి అక్కర్లా పాపా ఏమిటి మేడం ఊరికి వచ్చి కాకు పడిపోతున్నారు సిస్టర్ నేనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం నేను ఇక్కడికి కష్టంతోనే వచ్చాను ఉండు చెప్తాను చెప్తాను ఆ డ్రెస్ తీస్తే ఈ డ్రెస్ వేస్తే మనం ఇక్కడి వాళ్ళకి టోపీలు వేస్తే తీసుకో శాంతి చాలా మంచి పని చేసావమ్మా నీ ధైర్యానికి నేనెంతో మెచ్చుకుంటున్నాను నమ్మిన వాడి కోసం నీ తండ్రిని ఎదిరించి ఇక్కడికి ఇలా పారిపోయి వచ్చావు ఐ డౌట్ ఇన్ చెల్లై ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలిస్తే అగైన్ ఐ డౌటింగ్ మీకు ట్రబుల్ స్టార్టింగ్ ఆ భయం నీకు అక్కర్లేదు ఎవ్వరికీ తెలియకుండా నేను ఇక్కడ దాస్తాను అమ్మా శాంతి నువ్వెప్పుడు ఇలా మగవేషంలోనే ఉంటు బాబా అగైన్ ఐ డౌటింగ్ ఎవరైనా అనుమానిస్తే ఒకవేళ ఎవరైనా నన్ను అనుమానించి అడిగితే మా అబ్బాయే మద్రాస్ కాన్వెంట్ లో చదువుతున్నాడని చెప్తాను అబ్బా అబ్బా అప్పుడు హ్యాపీ శాంతి శాంతి వాడు తప్పకుండా ఈ ఊళ్ళోనే ఎక్కడో దాచి ఉంటాడు మన వాళ్ళని తీసుకెళ్లి వాడిలో ఎముక కూడా లేకుండా చెయ్యి అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పేంత వరకు చావగొట్టు అలాగే బాబు గారు కనిపించని మీ బిడ్డ గురించి మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ వారం రోజుల నుంచి వాడెక్కడున్నాడో ఏమయ్యాడో అని ఆచూకీ తెలియని నా కొడుకు గురించి నేనెవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను నీ కొడుకు చాలా తెలివైన అనుమానం రాకుండా వాడెక్కడో దాక్కుని వాడి మనుషుల చేత నా కూతుర్ని దాచిపెట్టించాడు నా కూతురు గనక కనపడకపోతే వారం రోజుల నుంచి కనపడని నీ కొడుకుని ఇక ఈ జన్మలో మళ్ళీ చూడండి గుర్తుంచుకుని మీరు ఆ ద్వీపం వెళ్ళిపోయాక మళ్ళీ మీ నాన్నకి ఎలా దొరికారు ఏముంది ఆ రౌడీల చేత రాజును కొట్టి భయపెట్టి నేనెక్కడున్నావో తెలుసుకున్నాడక్క ఆ ద్వీపం మీద మేమిద్దరూ ఎంతో ఆనందంగా గడిపాం ఆస్తులు అంతస్తులనే పెద్దలు హద్దులు పరిధులనే మనుషులందరికీ దూరంగా ఎవరూ లేని ఏకాంతంలో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఎంతో సరదాగా గడిపాం అలా తిరిగేటప్పుడు అక్కడొక గుహలో ఈ లాకెట్ దొరికింది ఏమిటిది నా కంఠాన్ని ప్రేమించిన కాబోయే శ్రీవారి కంఠానికి నా ప్రేమ కానుక అలాగా అంతేకాదు మన రెండు హృదయాల్ని కలిపిన ఆరాధ్య దేవాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠించాను అంటే ఏమిటి తిప్పి చూడండి మీకే తెలుస్తుంది ఏమిటో కాలం ఉండిపోయావు శాంతి నిజంగా మీకు ఇది ఆ గుహలోనూ దొరికిందా అవును శాంతి శాంతి నన్ను ఆ ద్వీపానికి తీసుకెళ్ళు నేను ఆ గుహను చూడాలి ప్లీజ్ ఆ
లాకెట్ దొరికింది. ప్రకృతి కారణం కాదు, ఎవరో పాపిష్టి వాడే కారణం. నా పసుపు కుంకాలు చెరిగిపోవడానికి సముద్రం కారణం కాదు, ఎవరో మనిషే కారణం. నా మాంగళ్యం తెంపేసింది విధి కాదు, ఎవరో దుర్మార్గుడు బలవంతాన తెంపేశాడు. అంతే అంతే ఎవరు ఎవరు మిమ్మల్ని చంపింది? పువ్వుల్ని నవ్వుల్ని ప్రపంచంలో ప్రతిదాన్ని ప్రేమించే మిమ్మల్ని పొట్టం పెట్టుకునే అవసరం ఎవరికి వచ్చింది? మీ జీవితాన్ని సుఖంలో తుంచేసిన వాణ్ణి, నా బ్రతుకుని మట్టిపాలు చేసిన వాణ్ణి ప్రాణాలతో వదలను. మిమ్మల్ని ఎక్కడైతే చంపాడో ఇక్కడికే వాణ్ణి తీసుకొచ్చి చంపుతాను. నాలో రగిలే పగలు తీర్చుకుంటాను, అప్పుడే మీ ఆత్మకు శాంతి, నాకు మనశ్శాంతి. మొహంలో ప్రశాంతత మాత్రమే చూశాను, కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. సముద్రం తానంతగా తాను పొంగదమ్మా, తుఫాను వస్తుందని తెలిసినప్పుడు మాత్రమే పొంగుతుంది. అర్థమైంది విజయ, ఈ రోజు నీలో చూసిన కోపాన్ని ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. అవును తయారు, నా భర్త మరణం నాలో ఒక నిర్లిప్తత కలిగించింది, కానీ ఆ చావు మామూలు చావు కాదని హత్యేనని తెలిసినప్పుడే నాలో ఒక పగ రేపింది. అక్క, మీ వారు కూడా ట్రాలర్లోనే పనిచేసేవారా? అవునమ్మా, ఆ ఉద్యోగం మా ఇద్దరిని వేరు చేసింది, ఈ సముద్రమే మా ఇద్దరిని దూరం చేసింది. అసలు ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు? నాకు పంచ ప్రాణాలైన సంగీతం నన్ను ఆయన పంచం చేర్చింది. నాకు వివాహం కాకముందు నేను రేడియోలో పాటలు పాడేదాన్ని. నాకు ఇష్టమైన పాట పాడుతున్నప్పుడు
అమ్మా విజయ ఏంటి నాన్న రేడియో వాళ్ళు నీకు ఉత్తరం రాశారమ్మా నీ ప్రోగ్రామ్ లో మొన్న నువ్వు పాడిన పాటే మళ్ళీ పాడాలని శ్రోతలు అనేక మంది ఉత్తరాలు రాస్తున్నారట నిజమే నాన్న ఆ పాటలో ఎంత మాధుర్యం ఉందో ఆ సాహిత్యంలో అంత జీవం ఉంది ఆ పాట ఎన్నిసార్లు పాడినా నాకే మళ్ళీ మళ్ళీ పాడాలనిపిస్తుంది నేను పాడతానని వాళ్ళతో చెప్పు నాన్న అలాగేనమ్మా ఆ చూడమ్మా ఆ రాజమండ్రి వాళ్ళు ఉత్తరం రాశారు ఏమన్నా అదేనమ్మా లెక్చరర్ గా పని చేస్తున్నారు అని చెప్పనే వాళ్ళు నిన్ను చూడడానికి వస్తామంటూ ఉత్తరం రాశారు ఏమంటామ్మా నాన్న ఇంకా కొంత కాలం పాటు నా గొంతు నా ఆధీనంలోనే ఉంచుకోవాలని నా ఆశ కమ్మని గాథై ప్రతి మనసున మెదిలేను యౌవనమే కథలకు మొదలై చేదు తీపి తెలిపేను కలలు కథలు ఎన్నెన్నో మనిషి మనసు పలలు శిలలు ఎన్నెన్నో కడలి కడుపు ఎక్స్క్యూజ్ మీ ఈ పాట మీదేనా కాదండి రేడియోలో విజయనాయమి పాడుతూ ఉంటుంది ఆవిడ ఇంతకుముందు మీరు చూసారా పాట వినడం తప్ప ఆమె చూసి అదృష్టం నాకు కలగలేదు చూస్తే ఏం చేస్తారు కళ్ళారా చూసి రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడతాను ఏమని ఈ పాట ఈ ప్రపంచంలో నాకు తప్ప మరెవ్వరికీ వినిపించనంత దగ్గరగా ఉండి పాడమని అయితే ఇంకే వెళ్ళి కలిసి మీకు కావాల్సింది అడగండి అలాగే రేపే వెళ్తాను అన్నట్టు మీ పేరు నా పేరు మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను చూడండి రేపు మా స్నేహితుల ఇంట్లో మ్యారేజ్ పార్టీ మన విజయ చేత పాట కచేరీ పెట్టించాలని వాళ్ళ అభిలాష అందుకు మీరు అంగీకరిస్తారో లేదో అని నేనే స్వయంగా వచ్చాను అమ్మాయి రేడియోలో తప్ప బయట ఎక్కడా కచేరీలు చేయలేదు అందులోనూ ఆ పాటి అనుభవం అమ్మాయికి లేదు ఏమంటావు విజయ మీ స్నేహితులు ధర్మారావు గారు మాట తీసేయడం నాకు ఇష్టం లేదు అన్ని ఏర్పాట్లు చేయండి నేను పాడతాను చాలా సంతోషం అమ్మా
అమ్మా విజయ, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మా. రేడియో చరిత్రలో ఏ గాయకుడికి ఏ గాయకురాలికి లేని అభిమానం నువ్వు సంపాదించుకున్నావు. అంతా మీ చలవి ఇంజనీర్ గారు, మీలాంటి వారి ప్రోత్సాహం, ప్రజల అభిమానమే ఇందుకు కారణం. మిస్ విజయ, మీ అభిమానం ఎవరో మీకోసం వచ్చారు. మీరు విజయ్ గారా? అవును, నేనే విజయ్ని. కూర్చోండి. మిస్ విజయ, యు క్యారీ ఆన్. ఏమండి, మీరే విజయని నేను ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవారు? కళ్ళ కత్తుకునేవారా? నా పాట నీ ఒక్కరికే వినిపించాలని కోరుకునేవారా? ఏమండి, అంత అదృష్టం నాకుందంటారా? నా పాట ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాదు అదృష్టవంతులు. నాకిష్టమైన వాళ్ళ ముందు పాడగలిగే నేను అదృష్టవంతురాలిని. తరువాత మా ప్రేమ వివాహం వరకు వెళ్ళింది. మా ప్రేమను అర్థం చేసుకున్న నాన్నగారు పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు. నేను తీసుకున్న నిర్ణయం మంచిదని ఆనందించారు. అనుకున్నట్టుగా మా వివాహం జరిగిపోయింది. నా అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవరూ లేరనిపించింది. Yes, Ramu speaking. Oh, namaskaram sir. Parle cheppandi sir. Ippudena sir? Alage sir, ippude bayaladeru vastunanu. ఏమిటండి? సారీ విజయ, నేను ఇప్పుడే డ్యూటీలో జాయిన్ కావాలి. మళ్ళీ వారం రోజుల్లో వచ్చేస్తాను. ఇప్పుడా? అవును, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఫైనాన్షియల్గా మా బాస్కు చాలా నష్టం వస్తుంది. ఈ రాత్రే ట్రాలర్ తీసుకుని వెళ్ళాలి. ఒక బాధ్యత గల ఉద్యోగిగా నేను ఆయన మాట వినక తప్పదు. ప్లీజ్. వెళ్ళక తప్పదంటారా? ఏమిటి విజయ ఇది? వారం రోజుల్లో వచ్చేస్తానుగా. నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. చూడు విజయ, నేను డ్యూటీ నుంచి రాగానే ఒక నెల రోజులు సెలవు పెట్టి హాయిగా హనీమూన్కి వెళ్ళిపోదాం, సరేనా? ఏడవకూడదు. నవ్వు. విజయ, నేను వచ్చే వరకు నువ్వు పాడనేయకూడదు, సరేనా? సరే మిస్టర్ రాము, ఈరోజు కూడా నేను డ్యూటీకి పంపించడం తప్పనిసరి అయింది. పర్వాలేదు సార్, మీకు నష్టం వచ్చే పరిస్థితుల్లో మేము ఉండి ప్రయోజనం ఏమని చెప్పండి. పైగా రూట్లో నేను తప్ప మరెవరు వెళ్ళారు. ఇట్స్ మై డ్యూటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది బై, నీతో పాటు ఇంజనీర్ ధర్మారావు గారు కూడా వస్తున్నారు, నీకు తోడుగా ఉంటారు. థ్యాంక్ యూ. గుడ్ లక్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం అండి.
హలో కంట్రోల్ స్పీకింగ్ సుభాష్ని వన్ స్టార్టింగ్ సుభాష్ని వన్ స్టార్టింగ్ ఓవర్ ఆకాశవాణి ముఖ్య ప్రకటన తూర్పు తీర ప్రాంతంలో తుఫాను కారణంగా కొంతమంది జాలర్ల జాడ తెలియలేదని అందులో ప్రయాణిస్తున్న సుభాష్ని ట్రాలర్ మునిగిపోయిందని దాని నష్టం దాదాపు 40 లక్షలు ఉంటుందని ప్రభుత్వం వారి అంచనా ఏడుకు విజయ ఏడుకు పోయిన వాళ్ళంతా అదృష్టవంతులే కానీ ఉన్న వాళ్ళం వాళ్ళ తీపి గుర్తులు గుర్తు చేసుకుంటూ కన్నీటితో వారి హృదయాన్ని కరిగేలా ఏడ్చిన ఆ హృదయం అంగీకరించదు అనుగ్రహించదు బాబాయ్ గారు పెద్దవారు మీరేలా దిగులు పడిపోతే ఏమీ తెలియని విజయం ఏమైపోతుందో ఆలోచించారా ధైర్యం చెప్పి ఓదార్చవలసిన మీరే కంట తడి పెడుతున్నారా అమ్మా తాయారు ఏ జన్మలో ఎవరికి ఏ అపకారం చేశాను ఈ జన్మలో నా బిడ్డకి ఇలా జరిగింది నిండుగా నూరేళ్ళు పసుపు కుంకాలతో నిండు ముత్త ఇదువుగా ఉండవలసిన నా బిడ్డకు దుర్మార్గుడు దేనికోసం ఆశపడి నా భర్తను చంపేశాడు ఆనాటి తుఫాన్లో ఆయన బయలుదేరి వెళ్లిన ట్రాలర్ బద్దలైందని సముద్రంలో కలిసిపోయిందని తెలిసింది ఆయన ధర్మారావు గారు మిగిలిన మనుషులంతా ఆ యాక్సిడెంట్లో మరణించారని వార్త వచ్చింది కానీ కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎవడో దుర్మార్గుడు దేనికోసమో ఆశపడి ఆయన్ని చంపేశాడు విజయ అక్క ఆ దుర్మార్గుడు ఎవరో తెలిసేది ఎలాగా ఒకవేళ ఆ ట్రాలర్ యాక్సిడెంట్లో ఎవరైనా బ్రతికి బయటపడుంటే ఆ వ్యక్తికి తెలుసుండొచ్చు నాన్నా ఆ ట్రాలర్ తుఫాన్లో చిక్కుకున్న తర్వాత ఏం జరిగింది మీరు ప్రాణాలతో ఎలా బ్రతికి బయటపడ్డారు అంత విధిలీల బాబు తుఫాన్లో చిక్కుకున్న ట్రాలర్ కెరటాల తాకిడికి బ్రద్దలైపోయింది సముద్రంలో పడిపోయిన నేను ఒడ్డుకు విసిరివేయబడ్డాను రాము రాము
లేవేద్దాం. ధర్మారావు గారు, నాకు చాలా ఆకలిగా ఉందండి. దగ్గరలో ఏమైనా దొరుకుతుందేమో. సరే పదండి. ఈ సంపద సముద్రపు దొంగలదై ఉంటుంది. కావచ్చు. భారతదేశ పౌరులుగా ముందు మనం దీన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడం మన బాధ్యత కర్తవ్యం. అవును. అందువల్ల మనకు ప్రభుత్వ ప్రశంసలేగాక ప్రభాకరం గారికి కలిగిన తీవ్ర నష్టానికి తగిన పరిహారం కూడా లభిస్తుంది. అవును. మనకు జరిగిన దురదృష్ట సంఘటన కారణంగా మనం ఊహించని అదృష్టం మనకు లభించింది. హలో హలో ప్రభాకరం గారా, నేను ధర్మారావుని మాట్లాడుతున్నాను. దురదృష్టవశాత్తు తుఫాన్లో చిక్కున్న మన ట్రాలర్ సముద్రంలో మునిగిపోయింది. అలల తాకిడికి నేను రాము మాత్రం తూర్పు తీర ప్రాంతం ఒడ్డుకు చేరుకోగలిగాం. ఇక్కడ సప్తగిరి గుహల్లో మాకు నిధి కనిపించింది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇంకెంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది. రండి పదండి. ఈ లోపలే సార్. అదిగో అటు చూడండి సార్. ఓహో, thank you.
మనకు జరిగిన దురదృష్ట సంఘటన కారణంగా మనం ఊహించిన అదృష్టం మనకు లభించింది. వెరీ గుడ్. దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం మన డ్యూటీ. రాము, జస్ట్ ఎ మినిట్. రాము, చేజిక్కిన ఐశ్వర్యాన్ని వదులుకోవటం డ్యూటీ అనిపించుకో, ఫూలిష్నెస్ అనిపించుకో. అంటే మీ ఉద్దేశం ఏముంది? ఈ సంపదను నా సొంతం చేసుకుంటా. అలా జరగడానికి వీలేదు. అలా జరగడం దేశద్రోహి అవుతుంది. అందుకు ధర్మారావు గారు నేను కూడా ఒప్పుకో. ఎలాగైనా ఈ నిధిని ప్రభుత్వానికి అప్పచెప్పే తీర్తాం. ఏమంటారు ధర్మారావు గారు? అవును, అప్పచెప్పవలసింది. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై సర్వెంట్స్. మిమ్మల్ని అడిగేది ఏమిటి? రామోగారిని హత్య చేసిన ప్రభాకరవేనా? అవును బాబు. ఆ నిధిని దాచాలనే తొందరలో రాముకి సహాయం కూడా చేయలేకపోయాను. ఆ రోజు నుండి ఆ నిధి కోసం నన్ను ఇలా బంధించి వేధిస్తున్నాడు. మీ అందరితో నేను కూడా తుఫాన్లో పోయానని అబద్ధం చెప్పి నమ్మించాడు. బాధపడకన్నాను గారు, మీరు ఆ రహస్యం చెప్పుంటే మిమ్మల్ని కూడా అంతం చేసుండేవారు. ఏమరా, తండ్రి కొడుకులతో మాట్లాడుకుంటున్నారు? రే ముసలాడా, ఆ నిధి సంగతి నువ్వు, మా బాసు గారు అమ్మాయి సంగతి వీడు. చెబితే ఇద్దరిని వదిలేస్తాం, లేదా మా నాన్న మీ ఇద్దరిని కైమా చేసేస్తాడు. అక్క, ఎక్కడ వెతికినా నా మురళి కనిపించడం లేదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో నాకు భయంగా ఉంది. శాంతి, జీవితంలో ఏ ప్రేమికురాలికి నాకొచ్చిన కష్టం రాకూడదమ్మా. నీ మురళికి ఏ ప్రమాదం రాదు. అతను ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచినా అతన్ని వెతికి తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. మురళి వేరబౌట్స్ అనేది మనం కనుక్కోవాలి. అది తెలియాలంటే మా నాన్నకి కుడిభుజమైన త్యాగును కనిపెట్టాలి. ఆ రోజు మురళిని పట్టుకెళ్ళింది కూడా వాడి మనుషులే. ఇక చెప్పకు, వాణ్ణి నైలాన్ వలతో రొయ్యను క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేసేస్తాను. వాడి దగ్గర గుట్టు మట్టు అన్ని ఎలా లాగోలో ఈ ఫిషర్ టాయిలెట్ తెలుసు. మా అన్న జగ్గుకి పిల్లలంటే అన్నం మానేస్తాడు. మీ అన్న జగ్గు, మీ అన్న జగ్గు ఎక్కడ ఉంటాడు? ఏమిలి, ఎర్రకొండల్లో ఉంటాడు. ఎర్రకొండల్లో ఉంటాడు. అబ్బా చిక్కుగా ఉంది. Thank you.
మిస్టర్ జగ్గో ఒక్క అడుగు ముందుకు వేశారు నీ కొడుకు చచ్చారు అగండి మురళి ప్రొసీ చాయ్ ఫాలో మురళి రండి నాన్న అమ్మా అమ్మా బాబు మురళి నిర్మల నేను నేను బ్రతికే ఉన్నాను ఎంత అన్యాయం జరిగిందండి మీరు బ్రతికుండగానే
निर्मल विधि आड़ नाटक मन केवल निमित्त मात्र इंदो नी तपे उ ఆడదాని వల్ల పడి మన రహస్యాలని చెప్పేస్తావ్ ఈసారి నర్మి ఏయ్ నీలాంటి ఆడంగ రేఖలు ఉన్నవి బాధ్యత అప్పగించడం నాదే బుద్ధి తక్కు ఇక నుంచి అన్ని విషయాలు స్వయంగా నేనే చూసుకుంటా పదండి కన్న తండ్రిని అనే విషయం మర్చిపోయి వాటితో చేతులు కలుపుతావా నీలాంటి దుర్మార్గుడికి కూతుర్ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను నోర్మయ్య నీతి న్యాయమున అఘోరించి ఆ మురళిగాడి వల్ల పడ్డావు ఇక నుంచి వాడిని కలవటానికి వీల్లేదు వాడు గనుక ఈ ప్రాంతంలో అడుగు పెడితే కుక్కను కాల్చండి కాల్చి పారేస్తాను నాన్న నీ ఇష్ట ప్రకారమే నువ్వు తెచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా కానీ వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళకు ఇన్నాళ్ళు నీ వల్ల వాళ్ళ ఆనందం కోల్పోయారు ఇకనైనా వాళ్ళని సంతోషంగా ఉండని సంతోషం అది వాళ్ళు చచ్చిన తర్వాత ఆ నిధి రహస్యం తెలిసిన మరుక్షణం నేను చాలా సంతోషంగా ఉంటాను విదేశాలకు వెళ్లి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాను అక్కడే నిన్ను ఒక కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఏయ్ చాగు ఇంతకు ముందు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను ఇక ముందు పొరపాటు చేయొద్దు అమ్మాయిని జాగ్రత్తగా చూస్తుండు ఆ మురళీగాడు గాని ఇంకెవరైనా లోపలికి వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారే చూశావరా ఇంతకాలం వీని నమ్మి ఎన్ని కోరాలు చేశాం మనం ఇప్పుడు నిధి దొరకగానే వీడు మాత్రం ఫారెన్ వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు మనం మాత్రం ఇక్కడ బికారిలా పడి ఉండాలట ధర్మారావు ఊర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఇంతకాలం ముండిగా ఏమీ మాట్లాడకుండా ఉన్నా సహించాను కానీ ఇప్పుడు మాత్రం నిజంగా నీ ప్రాణాలు తీసేస్తా ఆ నిధి ఎక్కడ దాచావో చెప్పు అయ్య బాబోయ్ నాకేం తెలియదండి
నిధి నిధి అని నన్ను కొట్టి చంపేస్తే నీకు పాపం వస్తుందండి. అమాయకుల ఏమీ తెలియట్ నడుస్తూ ఉంటే నాకు ఆవేశం వస్తుంది. అందుకే సూటిగా అడుగుతున్నాను. అయ్య బాబోయ్ నాకు తెలియదండి. నిధో బంగారమో తెలిస్తే నేనే తవ్వుకునేవాడికల్. నాతోనే పరిహాసం ఆడతావరా? ఎవర్రా ఎవరు నువ్వు? నా పేరు దానయ్య అండి. దారిని పోతుంటే ఆ మురళిబాబు రాజుబాబు నన్ను పట్టుకుని రోజంతా ఇది పెట్టుకుంటే 200 ఇస్తా ఉన్నారండి. బుద్ధి గడ్డి తిని మొహం పెట్టుకుంటే వాచిపోయేలా దెబ్బలు తినాల్సి వస్తుందని తెలియక పెట్టుకున్నారండి. ఇదేమ్మా జరిగిన కథ? బాబాయ్ గారు మీరు చెప్పేది నిజమా? నా రాముని ఆ ప్రభాకరం నిధి కోసం పొడిచి చంపాడా? అవును, ప్రభాకరాన్ని ఆపి రాముని రక్షించే అవకాశం నాకు లేకపోయి కనీసం ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పటానికి కూడా వీల్లేకపోయి ఇంతకాలం నేను ప్రభాకర్ వద్ద బందీగా ఉండిపోయాను. పచ్చడి నీ జీవితంలో చిచ్చు పెట్టింది ఆ ప్రభాకరేనమ్మా. ఆ నీచుడు పాపిష్ట చరిత్ర చెప్పి చాలా పుణ్యం కట్టుకున్నారు. ఇంతకాలం ఏ లక్ష్యం లేకుండా ఎండిన మోడులా ఉన్న నా బ్రతుక్కి ఒక గమ్యం ఏర్పడింది. చోతిలా వెలిగే ఆడపిల్లనైనా నేను జ్వాలగా మారిపోతాను. ఆ నీచుణ్ణి మంటించి మతి చేసి బూడిద చేస్తాను. అంతవరకు నాలో బ్రతులైన అగ్ని పర్వతం మండుతూనే ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. సంవత్సరాల క్రితం సప్తగిరి గుహల్లో ఎవరినైతే దారుణంగా పొడిచి చంపావో ఆ రాము భార్యని. ఈ రోజుతో నీ అంతం చూస్తాను. నిన్ను చంపి నా శపథం నెరవేర్చుకుంటాను. ఏడ్చావు ఆడదానికి, నువ్వు నన్నేం చేయగలవు?
కిందికి దింపి జీప్ వెనక కట్టండి పాడుకునే ఆడదాని పగ తీర్చుకుంటానని వెంటబడతావా నీ మొగుణ్ణి పొడిచి చంపినట్టే ఇప్పుడు నిన్ను పొడిచి చంపితే ఎవరే నీకు దిక్కు రే పశువా నువ్వు పశువు కన్నా హీనం పశువులు తమ పొట్ట కోసం గడ్డి తింటాయే తప్ప ప్రాణాలు తీయవు నువ్వు డబ్బు కోసం గడ్డి తినడమే కాదు నిన్ను ప్రాణాలు కూడా తీస్తావు రే అపల్నైన నేను ఈ ఆదిశక్తి అవతారం ఎత్తింది నీ అంతం చూడడానికేరా నర్మి నువ్వు నా అంతం చూడటం ఏంటే బోడి మరి కాసేపట్లో నువ్వే అంతంగా పోతున్నావు ఒరే జగ్గు దీన్ని తీసుకెళ్లి కొంత వరకు పూడ్చిపెట్టి చుట్టూ మంటలు పెట్టి నామ రూపాలు లేకుండా చేయండి ఉత్తుత్తు జీపు నడపడం తప్ప అసలు జీపు నడిపే యోగం ఉందండి మొహానికి ఏడ్చేర్లేండ్రా ఉత్తుత్తు జీపు అంటే కర్మ కావాలంటే విమానం నడుపుతానా ఏది 1000 రూపాయలు ఇస్తా నడపరా చూద్దాం చూస్తావా నడుపు మంటల్లో ఆగిపోయింది చార్జ్ కావటం లేదు మరి అడిగి తెలిస్తే చంపేస్తాడు అయ్యో
నాన్న జీప్ మంటల్లో ఆగిపోయింది కొంప ముంచావ్ కదరా సప్తగిరి గుహల్లో మీకో నిధి దొరికినట్లు దాన్ని మీరు ప్రభుత్వానికి అందజేయాలనుకుంటున్నట్టు విజయ్ గారు చెప్పారు కానీ ఇప్పుడు మీరే సంకోచించకండి సార్ తగిన సిబ్బందితో వెళ్లి ఆ నిధిని వెంటనే ప్రభుత్వానికి అందజేసి ఏర్పాటు చేద్దాం రండి సార్ వెళ్ళండి మన ఎటు చేయాలనుకున్న పని వాళ్ళే చేస్తారంటున్నారు కదా సరిపదండి నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతా నిన్ను వీళ్ళు ఇక్కడి తీసుకురావడానికి కారణం నేను అంటే వీళ్ళు నన్ను మోసం చేశారే దెబ్బకు దెబ్బ అన్నట్టు మా మనుషుల చేత పోలీసు వేషాలు వేయించి నిన్ను మోసం చేశాను ప్రాణాలు పోగొట్టుకోకుండా చెప్పు నీతి ఎక్కడ దాచావు చూపిస్తాను రండి మంచిగా నువ్వు తవ్వబోయే ఆ నిధిలో మర్యాదగా సగం భాగం నాకు ఇవ్వాలి లేకపోతే నువ్వేం చేస్తావురా ఆడంగి రేఖ వేధవ నేను ఆడంగి వేధవనే ఇప్పుడు నీ అంతం చూడటానికి వచ్చాను చూపించమంటావా నీ ముద్దుల కూతుని నీ ముందే చంపేస్తాను ఒరేయ్ చాగు బ్లడీ ఫూల్ నాకే ఎదురు తిరుగుతావా ఆ నిధి కోసం మీ ఇద్దరు పోట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు
ఆ నిధి రహస్యం మీకు చెప్పను. నువ్వు ఆ నిధి రహస్యం చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగినా సరే నేను చూపించను. అలాగా? బాబు మురళి ఇదిగో చూడు నీ ముద్దుల కొడుకు పరిస్థితి. త్యాగు వాళ్ళని ఏం చేయకు, అలాగే చూపిస్తాను. అలాగే త్యాగు, ఆ నిధిలో సగం నీకు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు. చాగు, ఏమాత్రం కిక్కురమన్నావో, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త, అందరూ తుపాకులు దూరంగా పారేయండి. తుపాకులు పారేయండిరా, మర్యాదగా శాంతి వదలండి. వదిలేయండిరా. ధర్మారావు, 3 సంవత్సరాల నుంచి ఈ నిధి ఇక్కడ దాచి నాకు ద్రోహం చేస్తావు. ఎవరికి ఎవరు ద్రోహం చేశారో నేను చెప్తాను. నువ్వా? దయ్యాన్ని మాత్రం కాదు, నీ పాలిట మృత్యువుని, నీ రక్తంతో నా భర్తకి తర్పణం వదలందే మాత్రం నన్నెవ్వరూ చంపలేదు. ఆగండి, అడుగు ముందుకు వేశారో మీ బాప్ ప్రాణాలు దక్కవు. ధర్మరావు, ఇదంతా మీరు కలిసి చేసిన పన్నాగం అన్నమాట. జగ్గు, 3 సంవత్సరాలుగా ఏ పన్నాగముతో నా భార్యా బిడ్డలకి నన్ను దూరం చేశారు, అదే విధంగా మీ అంతం చూడటానికి పన్నాగం పన్నానరా? ఒక అమాయకమైన కన్నపిల్ల తన మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుని కోటి కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టగానే ఆమె నుంచి ఆమె భర్తను దూరం చేసి ఆమె పాదాల పారాణి ఆరకుండానే పసుపు కుంకుమలకు నోచుకోకుండా చేసిన నిన్ను క్షమించాలా? తన భర్త గుండెల్లో నిండుగా, తన కడుపు పండగా బిడ్డల్ని కని అమ్మా అనిపించుకోవాలనే ఆడ మనసులో అగ్ని రేపి నా కడుపులో చిచ్చు పెట్టిన నిన్ను వదిలేయాలా? నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండే దేవుడు లాంటి మనిషిని
డప్పు కోసం అన్యాయంగా దారుణంగా పొడిచి చంపిన నిన్ను నేను విడిచిపెట్టాలా? రే ప్రభాకర్, లోకంలో ఉన్న ఆడవాళ్ల మాంగళ్యాలు భద్రంగా ఉండడానికి, కన్నపిల్లల కలలు కరిగిపోకుండా చూడడానికి, కన్న తల్లులకి కడుపు కోత కలగకుండా ఉండడానికి నిన్ను చంపి తీరాలి. అది నేరమని లోకమన్నా పాపమని దైవమన్నా నిన్ను నేను విడిచిపెట్టను. Oh!